కూర్చోండి. దరిద్రపు దాన్ని ఆవేశం ఆపుకోలేక అన్నం తినే ముందు మీ మనసు పాడు చేశాను. అన్నం ఎలా సహిస్తుంది ఎంత దారుణం చూసిన తర్వాత? నేను చూసిన దారుణాన్ని మీరు చూడకూడదని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. అసలేం జరిగింది, ఎలా జరిగింది, దీనికింత బరి తెగింపు ఎలా వచ్చింది? బరి తెగింపు ఆమెకి కొత్త కాదంట. ఔవ్వా, ఆమె ఎవ్వరమే అంతంట. మీరు ఊరెళ్ళిన రోజున అన్ని పనులు అయ్యాక అమ్మగారికి మందులిచ్చి నేను వరండాలోకొచ్చి కాసేపు నడుం వాల్చాను. అలా పైకి చూసేసరికి కోడలు గారు నిలబడున్నారు, బొమ్మను తిలకిస్తున్నారేమో అనుకున్నా. ఆ తర్వాత నేను మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. మధ్యలో నాకు మెలకు వచ్చి పైకి చూసేసరికి కోడలు గారు ఏవో సైగలు చేస్తున్నారు. వాడు మాత్రం అంత ధైర్యం చేయలేకపోతున్నాడు గాని కోడలు గారు మాత్రం వాణ్ణి రమ్మని సైగలు చేస్తున్నారు. నాకు దెబ్బకు నిద్ర వదిలిపోయి అలా పిచ్చిదాన్లా చూస్తుండిపోయాను. ఏం చేయను, మీ ఇంటి పని మనిషినే కదా నేను. అంతకు మించి నేనేం చేయగలను చెప్పండి. ఆపేవే చెప్పు. రమ్మంటున్నాను కదరా, ఉండు, నిస్సంగా చెప్తాను. నిన్ను అంత భయం ఎందుకు? నేను అవకాశం చూసాగా పిలిచింది. మాత్రం నాకు తెలీదా, నేను నచ్చలేదా? అలాని కాదండి. మరి ఎలా అండి? ఇది తప్పు కదండి. ఆ శిల్పం మొదలుపెట్టిన రోజు నుండి నన్ను దొంగ చూపులు చూడటం తప్పు కాదా? అయితే మీరు గమనిస్తున్నారన్నమాట. నువ్వు వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నా. ఆ మట్టి పిసికేటప్పుడు నీ కండల్ని, అందమైన నీ ముఖాన్ని, నీ పనితనాన్ని. అదేం లేదండి, ఈ శిల్పాన్ని చాలా అందంగా వంపు సంపులతో తీర్చిదిద్దుదామని ఆ ఊహల్లో నేనున్నప్పుడు మీరక్కడ నిలబడి ఉండటం, నేను మిమ్మల్ని చూడటం అలా జరిగిందే తప్ప మరే ఉద్దేశం లేదండి. పర్వాలేదులే, ఆ వంపు సంపులు నా దగ్గరున్నాయేమో చూడు. ఓవ్వా అవ్వా, వాళ్ళ బరి తెగింపుకి అంతే లేదు. వాళ్ల మాటలు వినలేక చెవుల్లో సీసం, ఆ దారుణం చూడలేక కళ్ళు పొడిపించుకుందామా అనిపించింది. ఆ తర్వాత కోడలు గారికి ఇది తప్పమ్మా అని చెప్పాను. ఆ మాటకి ఆమె నా చెంప పగలగొట్టారు. అయినా మీకు ఇదంతా చెప్పకూడదనుకుంటూనే ఆవేశంలో చెప్పేసి పెద్ద పొరపాటు చేశాను. పాపిష్టి దాన్ని. పొరపాటు నువ్వు కాదే చేసింది, వాళ్ళు. వాణ్ణి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తా, వాళ్ళని చంపంతే నాకు మనశ్శాంతి లేదు. అయ్యో బాగండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఆ పని మాత్రం చేయకండి, ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. వాళ్ళని చంపితే పాపం ఏంటి? మరి మీ పరువు, మీ మర్యాద, ఇప్పుడు ఈ వ్యవహారం మనకే తెలుసు. మీరిప్పుడు ఈ పని చేస్తే అవ్వా ఊరంతా తెలుస్తుంది. ఇంకా ఏమైనా కొంచెం ఆలోచించండి, నేను మీ మనిషిగా చెప్తున్నాను. అలా జరిగాక నేను ఓ పథకం ప్రకారం చనిపోయిన భూపతి గౌరీ ఈ ఎంపీల సహకారంతో వాణ్ణి దాన్ని అంతం చేసి నా వంశమర్యాద కాపాడుకున్నాను స్వామి. మీకేం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి స్వామి.
మళ్ళీ ఈ లోపు ఆత్మ వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా స్వామి? దాని సమయం వచ్చే వరకు అది మీ జోలికి రానే రాదు. రేపు మీ రద్దరు వచ్చి ఒకసారి నన్ను కలవండి. అలాగే స్వామి. తీసుకోండి సార్. ఆత్మను గ్రహించిన స్వామి ఏం జరిగిందో చెప్పమని మొత్తం అంత వరం గారితో చెప్పించేటండి. నువ్వు నోరు మూస్తావు. రాత్రి పది నిమిషాలు ముందే నువ్వు జంపు కాకుండా ఉంటే ఇప్పుడు ఈ ప్రశ్న అడిగేవాడివే కాదు. చూడు, నేనిచ్చే సూట్ కేసు తీసుకుని వెళ్ళి సాయంత్రానికల్లా స్వామి వారికి అందచేయాలి. ఎలా? ఈ అడ్రస్. ఓకే సార్. ఈ రోజు భలే జోరుగా ఉన్నావే, బాగా గిట్టుపాటైనట్టుంది. అంత డబ్బెలా ఇచ్చారు? ఏముందులేవే, పదవి పొరుగుబడి అన్ని ఉన్నాడు కదా, ఈ విషయం రహస్యంగా ఉంచాలనే అతను నాకంత డబ్బు ఇచ్చాడు. అందుకేనా ఇంత హుషారుగా పెగ్గుల మీద పెగ్గులు లాగించేస్తున్నావు? సంవత్సరానికి నీకు ఇలాంటి పేరు ఒకటి తగిలితే చాలు. జనాన్ని మోసం చేసి వాళ్ళు దోచుకుంటారు, వాళ్ళ మాయ చేసి మనం కొంత లాక్కుంటాం. ఎవరే నువ్వు? నేను వర్మ కోడలిరా. చాలా తీవిగా వచ్చింది. ప్రస్తుతం నువ్వున్న పరిస్థితిలో నన్నేం చేయలేవు. ఆ నీచుల్ని కాపాడటం మానుకో. ఏవే, ఎంత ధైర్యమే నీకు? నా దగ్గరికి వచ్చి నన్నే హెచ్చరిస్తావా? నీలాంటి ఎన్నో ఆత్మలు అంతు చూసిన వాణ్ణి. మిగిలిన వాళ్ళ అంతు చూడందే, నాకు శాంతి లేదు. నా దోరికి అడ్డురాకు. వాళ్ళిద్దరిని కాపాడకపోతే ఇన్నాళ్ళు నేను సాధించిన శక్తులకు అర్థమే లేదు. వాళ్ళని కాపాడి నిన్ను బంధించి భూస్థాపితం చేయకపోతే నేను చేస్తున్న ఈ క్షుద్ర విద్యకి న్యాయమే లేదు. వాళ్ళు నాకు చేసిన అన్యాయం నీకు తెలియక మాట్లాడుతున్నావు. నా దారికి అడ్డొస్తే నిన్ను కూడా వదలను. ఏంటే పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు? ఏంటే వాళ్ళు నీకు చేసిన అన్యాయం? కూటికి లేని నిన్ను వరముగారు కోడలుగా చేసుకుంటే ఆ వంశ గౌరవం కాపాడాల్సింది పోయి ఆ ఇంటికి పనికి వచ్చిన వాడితో కొలగటం నువ్వు చేసిన మహాపాపం కదా? నోరుపోయి, వాళ్ళు చెప్పింది విని నోటుకొచ్చినట్లు మాట్లాడుకో. ఏంట్రా పెద్ద జ్ఞానిలా మాట్లాడుతున్నావు? అసలేం జరిగిందో, నేనెలాంటి దాన్నో, వాళ్ళు నాకు చేసిన ద్రోహం ఏంటో తెలుసా నీకు? వర్మ ఊరికి అవతల మాతో చిన్న పల్లెటూరు. మాది మధ్యతరగతి కుటుంబం. నాకు ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలీదు. సభ్యత సాంప్రదాయం అవే నా కట్న కానుకలుగా పెంచారు నా తల్లిదండ్రులు. వారి మాట ఏనాడు నేను జవదాటలేదు. కాని అంతర ఆడపిల్లల్లాగానే నాకు పెళ్లి మీద ఎన్నో ఆశలు ఆలోచనలు ఉండేవి. పక్క ఊరి జమీందారు కొడుక్కి నన్ను చేసుకుంటామని కబురొచ్చింది. నేను కలలో కూడా ఊహించిన అదృష్టం. బయట ప్రపంచం తెలియని నాకు ప్రపంచాన్నే గెలిచినంత ఆనందం. నా తల్లిదండ్రుల్లో మాత్రం ఏదో తెలియని దిగులు. వాళ్ళని నేను వదిలి వెళ్ళిపోతున్నానని దిగులని అనుకున్నాను. కానీ తాళి కట్టేటప్పుడు నాకు తెలిసింది నా భర్త వయసు పెరిగినా బుద్ధి పెరిగిన పసివాడని. అప్పుడే అర్థమైంది నా తల్లిదండ్రులు ఎందుకంత దిగులుగా ఉన్నారు. జమీందారు వాళ్ళని ఏమని బెదిరించాడో, నా అదృష్టానికి నేను ఆనందపడాలో బాధపడాలో తెలియక ఆ దేవుడి తీర్పును సిరిగా వహిస్తూ ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టాను. బాగానే ఉందే, ఎవడికో ఒకడికి అంటగట్టచ్చు. అమ్మగారు రామ్మ రా, ఇలా కూర్చో. కొడుకు పెళ్ళైతే చేయించాను, కానీ కళ్ళారా చూసే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదమ్మా. కొన్నాళ్ళ నుంచి మంచమే నా ప్రపంచం తల్లి. ఇదిగో వీడే నా లోకం. చూసావుగా వాడి పరిస్థితి. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెళ్లి బాగా జరిగిందా? నువ్వేం బాధపడట్లేదు కదా? నా భర్త నా బిడ్డ పరిస్థితి గురించి ముందే చెప్పారా? ఇందులో బలవంతమేం లేదు కదా? అన్నీ నా ఇష్ట ప్రకారమే జరిగాయి అత్తయ్య. సాటి ఆడదానిగా నీ పరిస్థితి అర్థం చేసుకోగలమ్మా. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ముందు భర్త, ఆ తర్వాతే సంతానం. నీకు భర్తతో పాటు కొడుకు కూడా దొరికాడు అనుకోమ్మా. అమ్మని వదిలి వస్తున్నానని బాధపడ్డాను, అమ్మలాంటి అత్తయ్య దొరికినందుకు ఆనందపడ్డాను. మీ ఆశీస్సులతో నా భర్తను మార్చుకోగలనన్న నమ్మకం ఉందత్తయ్య. చెడు బాగుంది కదా, ఆ గెడ్డను తీసేస్తే నువ్వు ఇలా